పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. విశ్వశోభితమైన కాంతిపుంజం సృజన జీవన ఆరంభం సాగర జలముల సంగమ జీవం ధరణి తాళమున మానవ రూపం మానసమందున త్రియేక దైవం మానసమందున త్రియేక దైవం. సని సరి సని సాస పాప ప మద పమగ పద పమ పద పమ పద పమ పద నిరి గాగరీరి నిరి సా లయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి ఆలయ గంటలు రోగినవి పితయగు దేవుని కొలువగరండి దేవుని జనమా క్రైస్తవ జనమా మేలులు చేసిన మన ప్రియ తండ్రిని దేవుని జనమా క్రైస్తవ జనమా మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము హారతులిడుచు పూజింతుము ఆలయ గంటలు రోగినవి హృదయగు దేవుని కొలువగరండి. శుభకరమీవే మంగళదీపం మానవ జీవిత ఆనంద భాష్పం శుభకరమీవే మంగళదీపం మానవ జీవిత ఆనంద భాష్పం నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం నీ దివ్య దర్శనం ఆత్మానందం నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం
దివ్య దర్శనం ఆత్మానందం కరుణా నిలయ విజ్ఞాన రూప నీ మహిమలను కీర్తింపుమయ్యా. అవలయ గంటలు రోగినవి పితయగు దేవుని కొలువగరండి. అవలయ గంటలు రోగినవి పితయగు దేవుని కొలువగరండి. ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకముగా దివ్యవాణి ప్రేక్షకుల కోసం, ముఖ్యముగా దివ్యవాణి నిర్మాణం, ఈ టీవీ యొక్క నిర్మాణం కోసం సహాయపడినటువంటి ప్రతి ఒక్క దాతను దేవుడు దీవించాలని, ఇంకా ముఖ్యముగా మన యొక్క జీవితాలలో దేవుని యొక్క సంకల్పం నెరవేరాలని ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ దైవ ప్రజలారా, తల్లి అయినటువంటి శ్రీ సభ ఈనాడు మాన్యశ్రీ లియో గారి యొక్క పండుగను జరుపుకొనుచున్నది. ఈయననే తెలుగులో సింహరాయలు పోపు గారు అని అంటారు. మరి ఈ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయినా, పోపు గారి యొక్క వారసత్వాన్ని పొందినటువంటి ఈయన అనేకమైనటువంటి నరక శక్తులు 450 నుండి 460 ఆ మధ్యకాలంలో అనేకమైనటువంటి నరక శక్తులు శ్రీ సభను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవి. అందులో ముఖ్యంగా క్రీస్తు అనబడు వ్యక్తి ఆయన మానవ మాతృడు మాత్రమే, ఆయన దైవకుమారుడు కాదు అని ఎన్నో అపోహలు సృష్టించేవారు. అటువంటి సమయంలో పునీత లియో గారు, సింహరాయల పోపు గారు ముందుకు వచ్చి, ఈయన క్రీస్తు అనేటువంటి ఈయన మహాదేవుడు, ఆయన మానవుడు మాత్రమే కాదు దేవుడు కూడా, ఆయన యందు దైవత్వము మానవత్వము అనేటువంటి రెండు ఉన్నవి అని మనకు తెలియజేసి శ్రీ సభ యొక్క భక్తిని, ప్రభువుపై భక్తిని పెంచినటువంటి మహా గొప్ప పోపు గారు. మరి జీవితాలలో మన యొక్క శ్రీ సభ సంప్రదాయంలో 3 పోపు గారులు మాత్రమే మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా నిలిచి ఉన్నారు. అందున పునీత గ్రెగరీ ద గ్రేట్, లియో ద గ్రేట్, లియో నికోలస్ ద గ్రేట్ అనేటువంటి 3 పోపు గారులు మాత్రమే. వీరు చేసినటువంటి మేలులకు శ్రీ సభను ముఖ్యముగా విశ్వాసుల యందు భక్తిని ప్రబోధించినటువంటి మహోన్నతమైన వ్యక్తులుగా వీళ్ళు నిలిచి ఉన్నారు. మరి మన యొక్క జీవితాలని మనం పరిశీలించుకొని చూసినట్లయినా, మన యొక్క భక్తివంతమైనటువంటి ఈ జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి ఈ జీవితంలో అనేకమైనటువంటి నరకశక్తులు, శోధనలు మనల్ని చుట్టుముట్టుతూ ఉంటాయి. కానీ వాటి ద్వారా మనము ఎలాగూ ప్రభువుకి దగ్గరవుతున్నాం అనేటువంటి విషయాలని గుర్తు చేసుకుంటూ, మరి ప్రభువుకి సాక్షిగా, వేద సాక్షులుగా నిలిచినటువంటి ఆ సమయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను ఒప్పుకొనుచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము.
క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తులు అన్నడు రాతి పునాది మీద బలముగా నిర్మింపబడిన నీ శ్రీసభను నరక శక్తులు ఎన్నటికీ జయింపలేవు. కావున జగద్గురువైన పునీతలయో విజ్ఞాపన ద్వారా నీ శ్రీసభ సత్యము అనడు పునాదిపై దృఢముగా నిలవగలుగునట్లు చేయుము. సుస్థిర శాంతి సమాధానముల భద్రత కొరకు శ్రీసభ శ్రమించినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు చూపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సేవకు మాత్రుడు కాడు, అతడు క్రీస్తునందు ప్రియ సహోదరుడు. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు ఫిలేమోనకు వ్రాసిన లేఖ 1:7-20. నా సోదరుడా, నీ ప్రేమ నాకు అమితమగు ఆనందమును ఊరటను కలిగించినది. దేవుని ప్రజల మనస్సునకు నీవు ఆనందమును కలిగించితివి. ఈ కారణము వలననే నీకు రక్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నది. దాని బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. వృద్ధుడును యేసుక్రీస్తు కొరకు ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాలయందు ఆధ్యాత్మిక జీవనము నొసగిన ఒనేసిము కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. ఒకప్పుడు నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియుడు కాడు, కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును. ఇప్పుడు అతనిని హృదయపూర్వకముగా నీ వద్దకు త్రిప్పి వంచుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సాయపడుటకు అతనిని ఇచట నా వద్దనే ఉంచుకొనవలయునని ఉన్నది. కానీ నాకు సాయము చేయవలసియున్నదిగా నిన్ను నిర్బంధింపను. నీవు నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటయే నా అభితమము. కనుక నీ సమ్మతి లేకయే నేను ఏమయూ చేయను. ఒనేసిము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాడు, సేవకుని కంటే ఎన్నయో రేట్లు అధికుడు. అతడు క్రీస్తునందు ప్రియ సహోదరుడు. అతడనిన నాకు ఎంతయో అభిమానమును. సేవకుడగు క్రీస్తుయందు సోదరుడగు ఇక నీకు అతడు ఎంతటివాడో కలగాడో. కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతమిచ్చినట్లే అతనికి స్వాగతమిమ్ము. నీ పట్ల అతడు ఎట్టి తప్పొనర్చి ఉన్నను లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను అది నా లెక్కలో కట్టుకొనుము. నేను ఇచట నా హస్తములతో ఇట్లు వ్రాయుచున్నాను. పౌలునగు నేను మీ రుణమును తీర్చివేయుదును. ఈ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని బహుశా నేను నీకు గుర్తు చేయనక్కరలేదు. కనుక నా సోదరుడా, ప్రభువు కొరకై నీవు నాకీ ఉపకారము ఒనర్పుము. క్రీస్తునందు సోదరుడవుగా నా హృదయమునకు ఆనందము కలిగింపుము. ఇది ప్రభువు వాక్కు. అందరూ యాకోబు దేవుని అండగా బడసినవాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడసినవాడు ధన్యుడు. అతడు పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును, ఆకలిగొనిన వారికి అన్నము పెట్టును, బందీలను చెర నుండి విడిపించును. అందరూ యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. గ్రుడ్డి వారికి చూపునొసుగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును,
సజ్జనులను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. అందరూ యాకోబు దేవునికి అండగా బడిసిన వాడు ధన్యుడు. యాకోబు దేవునికి అండగా బడిసిన వాడు ధన్యుడు. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరచును. ప్రభువు కలకాలము పరిపాలించును. సియోను, నీ దేవుడు నిత్యము రాజ్యపాలనము చేయును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. ఏటి నీటికై దప్పికైన దుప్పి ఓలే నాత్మ నీకై తపించుచున్నది. నాత్మ నీకై తపించుచున్నది. సెల ఏటి నీటికై దప్పికైన దుప్పి ఓలే నాత్మ నీకై తపించుచున్నది. ఆత్మనీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను తరిచేరగరావా నన్ను. దర్శింతును దేవా నిన్ను తరిచేరగరావా నన్ను. పడినాను నీ దివ్యమోమును చూడా కాంక్షించుచున్నాను ధరించు హృదయమున. ఆరాట పడినాను నీ దివ్యమోమును చూడా కాంక్షించుచున్నాను ధరించు హృదయమున. కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. స్మరించిన దేవా నిన్ను విడువకు దేవా నన్ను. స్మరించిన దేవా నిన్ను విడువకు దేవా నన్ను. సెల ఏటి నీటికై దప్పికైన దుప్పి ఓలే నాత్మ నీకై తపించుచున్నది. నాత్మనీకై తపించుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము లూకా శుభవార్త 15వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమును ఇచ్చెను. దేవుని రాజ్యము కంటికి కనబడునట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవ్వడునూ చెప్పజాలడు. ఏలైనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను. మీరు మనుష్య కుమారుని కాలంలో ఒక దినమునైనను చూడగోరుదురు, కానీ మీరు చూడరు. ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరుగెత్తవలదు. ఏలైనా మెరుపు మెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించున్నట్లు మనిషి కుమారుని రాక ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు దైవ ప్రజలారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం బాగా విన్నట్లయినా ఒకే ఒక అంశము దేవుని యొక్క రాజ్యమును గురించి మనకు తెలియజేస్తుంది. మార్కు శుభవార్త 1:17 మనం వింటున్నాం. మార్కు గారు యేసు ప్రభువు తన యొక్క సువార్తను తను ఏ అంశాన్ని ముందుగా చేసుకొని మొదలుపెట్టాడో ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. మార్కు శుభవార్త 1:15 కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనం చెంది సువార్తను ప్రకటించండి అని. ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుని యొక్క రాజ్యమును గురించి కొన్ని విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. యూదులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని యేసుక్రీస్తును అడగడం మనం గమనిస్తున్నాం. అలా తెలియని వాళ్ళు ఆయన్ను అడగగానే ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నారు, దేవుని రాజ్యం అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని ఎవరైనా మీతో పలికినచో వారి వెంట వెళ్ళవద్దు, వారిని నమ్మవద్దు, ఎందుకంటే అది మీ మధ్యనే ఉన్నది అని ప్రభువు సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ ప్రజలారా, దేవుని యొక్క రాజ్యము మనము చూస్తున్నట్లుగా ఒక రాజ్యానికి అనగా దేశములాగనో ఒక సంఘములాగనో అది ఉండదు. దేవుని యొక్క రాజ్యము ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యము. యూదులు చూసినట్లుగా వారు ముందుగా చూశారు ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము అనగా మెస్సయ యొక్క రాజ్యము రోమా సామ్రాజ్యం వలె ఉంటుందని, గ్రీకు సామ్రాజ్యం వలె ఉంటుందని వారు భావించారు. కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఆధ్యాత్మికమైనది. ఇందులో యుద్ధాలు ఉండవు, రాజకీయాలు ఉండవు, ఇందులో ప్రచారాలు ఏమీ ఉండవు. కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఎవరో ఇస్తే వచ్చేది కాదు, అది మన యందు ఉన్నది. దానిని ఫలవంతమవునట్లుగా మనం జీవించినప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలలో దేవుని రాజ్యము నిర్మించబడియే ఉన్నదని మనం గమనించాలి. అది ఎలాగుంటుంది అని మనం గమనిస్తే అది మెల్లమెల్లగా ఒక్కొక్కరి జీవితాలలో పరివర్తనం చెందినటువంటి విధముగా ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయము పరివర్తనం చెందుతుందో అప్పుడు దేవుని రాజ్యం నీలో నెలకొల్పబడి ఉన్నట్లుగా మనం భావించాలి. మనం గమనిస్తున్నాం యేసు ప్రభువు ఒక ఉదాహరణ ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ ఉపమానంలో దేవుని రాజ్యం ఇలా ఉంటుందని చెప్పాడు. ఎలాగూ? ఒక పులిసినటువంటి కొద్ది పిండి, కొద్ది అయినటువంటి ఈ పిండి మిగిలినటువంటి పిండితో కలిసి ఏ విధంగానైతే పిండినంతటిని కూడా పులియబారజేస్తుందో అదే విధముగా దేవుని యొక్క రాజ్యము నీ నా మన హృదయాలలో జనించినప్పుడు నేను మారి ఇతరులను ప్రేరేపించడం, మీరు మారి మరో కొంతమందిని ప్రేరేపించడం, ఈ విధంగా అది పులియబారిన అంటే దేవుని యొక్క రాజ్యం అందరికీ వ్యాపింప చేయబడుతుంది. కానీ మనము చూసినట్లుగా ఒక భౌతికమైనటువంటి రాజ్యముగా అది కనిపించదు. మరి ఇంకా మనం బాగా దాని గురించి ఆలోచన చేస్తే దేవుని రాజ్యం ఎక్కడ ఉంది, దేవుని రాజ్యం ఎక్కడ ఉందని మనం వెళ్తాం అని అంటే మన జీవితాలలో చూస్తూ ఉంటాం. కొంతమంది వస్తారు, దేవుని రాజ్యం అక్కడ ఉందని చెప్తారు, ఇక్కడ ఉందని తెలియజేస్తారు. కానీ వెళ్ళవద్దు, అటువంటి వారిని నమ్మవద్దు, అపద్ధీకుడు, అటువంటి వారంతా కూడా అపద్ధీకులు కూడా అని ప్రభువు సెలవిస్తున్నారు. మరి రాజు ఎక్కడైతే ఉంటారో అక్కడ రాజ్యం ఉంటుంది. రాజ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాజు ఖచ్చితంగా ఉండనే ఉంటాడు. మరి ఒక రాజ్యానికంటూ కొన్ని విలువలు ఉంటాయి, కొంత విస్తీర్ణత ఉంటుంది, కొంత సైనికులు, ప్రజలు వీళ్ళంతా కూడా ఉంటారు. మరి మనము ఈనాడు ఈ యొక్క దైవరాజ్యం గురించి ఆలోచన చేసినప్పుడు ఈ దైవరాజ్యము మెల్లమెల్లగా అన్ని ప్రదేశాలలో విస్తరింపబడుతోంది. మరి ఈ దైవరాజ్యానికి రాజు యేసుక్రీస్తు. ఇందులో విలువలు, దైవరాజ్య విలువలు ఏమిటి అని మనం పరిశీలించుకుంటే ప్రేమ, శాంతి, న్యాయము, దయ, కనికరము, సాత్వికత అని చాలా పవిత్రాత్మ వరాలు మరి దైవరాజ్య విలువలు అనేటివి ఉన్నవి. ఈ విలువలకు తగ్గట్టుగా మనం జీవించాలి. మరి ఈ యొక్క దైవరాజ్యములో ఉన్నటువంటి పరికరములు, మన యొక్క యుద్ధం చేసేటప్పుడు కానీ దేనికైనా ఆయుధాలు అనేటివి ఉంటవి. ఈ రాజ్యానికి ఆయుధం ఏమైనా ఉంది అని మనం పరిశీలించినట్లయినా శిలువ. ఈ శిలువ ద్వారా మనము దేవుని యొక్క రాజ్యాన్ని ఎక్కడైనా కూడా నిర్మించేదానికి,
వీలవుతుంది. కాబట్టి శిలువను కూడా మనం అంగీకరించినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని కూడా అంగీకరించినటువంటి వ్యక్తులము అవుతాం. మరి ఆ యొక్క దైవరాజ్యం ముందుగా చెప్పినట్లుగా ఎక్కడ ఉందంటే ఎక్కడో లేదు, అది నీ హృదయములో ఉండనే ఉంది. అది నీ హృదయములో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమిలోనికి వేం చేసి వచ్చినప్పుడు తన యొక్క బోధన ద్వారా, మరి రెండవదిగా తన యొక్క రాక ద్వారా మన యొక్క జీవితాలలో ఈ దైవరాజ్యము నెలకొల్పబడి ఉంది, నిర్మించబడి ఉంది. దానికి తగ్గట్లుగా జీవించినప్పుడే, అనగా పరివర్తనం చెంది పరివర్తన కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాం. ఒకసారి దేవుడు ఈ యొక్క లోకాన్నంతటిని కూడా సృజించి మానవునికి ప్రత్యేకమైనటువంటి ఓ వరాన్ని ఇవ్వాలనుకున్నాడట. ఈ లోకంలో ఉన్నటువంటి సకరచరాలన్నిటినీ కూడా సృష్టించినటువంటి ఆ భగవానుడు మానవుడికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని ఇవ్వాలనుకున్నాడు. అది ఎటువంటి వరం అంటే తనను తెలియజేసేటువంటి వరం, అదే ప్రేమ. ఈ ప్రేమను మానవునికి ఇవ్వాలనుకున్నాడు, కానీ స్వయాన మానవుడు దాన్ని సాధించుకోవాలి అనేటువంటి ఒక షరతును కూడా పెట్టాడంట. అంటే ఈ ప్రేమను దేవుడు మనకు ఇవ్వలేదు, కానీ మనం సాధించుకోవాలి. ఎలాగా? ప్రేమపూర్వకమైనటువంటి జీవితం ద్వారా ఇతరులను ప్రేమిస్తూ మనము కూడా ఈ ప్రేమను నెలకొల్పగలిగితే ఆ ప్రేమ మన యొక్క సొంతమవుతుంది. ఆ విధంగా ప్రభువు ఈ ప్రేమను ఇవ్వాలనుకున్నాడు, కానీ పూర్తిగా ఇవ్వదలుచుకోలేదు. అలా ఆలోచన చేసేటప్పుడు ఎక్కడో ఒక ప్రదేశంలో ఈ ప్రేమను ఉంచుతా, ఈ ప్రేమను దాచిపెడతా, దాన్ని ఈ మానవుడు కనుగొనాలి. కనుగొని దాన్ని సొంతం చేసుకున్నప్పుడు నన్ను చూడగడుగుతాడు, నన్ను రాజుగా అంగీకరిస్తాడు, నా రాజ్యాన్ని కూడా ఆయన అంగీకరిస్తాడు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రేమను ఆకాశంలో పెడదామని చెప్పేసి దేవుడు తలంచాడంట. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు ఆయనతో ఈ విధంగా తెలియజేశారు, ప్రభు నీవు నిర్మించినటువంటి, నీవు కలుగజేసినటువంటి ఈ ఆకాశంలోనికి కూడా మానవుడు వెళ్ళగలడు, వెళ్ళి అక్కడ సాధించగలడేమో, కాబట్టి బహుశా వేరే ప్రదేశం గురించి ఆలోచన చేయమని చెప్పేసి దూతలు దేవునికి సలహా ఇచ్చారంట. తర్వాత దేవుడు ఈ యొక్క భూమిలో ఆ ప్రేమను ఉంచదలిచాడు, కానీ అక్కడికి కూడా మానవుడు వెళ్ళగలడు అనేటువంటి ఆలోచనతో మరికొంతమంది దూతలు అక్కడ కాదు నీళ్లలో, నీటిలో ఉంచినట్లయినా మానవుడు అక్కడికి వెళ్ళలేడు అనేటువంటి ఆలోచన ఇచ్చారు. కానీ అక్కడికి కూడా మానవుడు వెళ్ళగలడు అని రకరకాలైనటువంటి ఆలోచన ఇవ్వగానే అక్కడున్నటువంటి మరొక దూత, ప్రభు ఈ మానవునికి ఇవ్వాలనుకున్నటువంటి ఈ ప్రేమను అక్కడో ఇక్కడో ఎక్కడో ఉంచొద్దు, ఆయన యొక్క హృదయలోనే దాన్ని దాచిపెట్టు. ఈ మనిషి తన యొక్క స్వభావాన్ని కనుగొని తన యొక్క స్వభావం ప్రకారం, అనగా మానవత్వం ప్రకారం జీవించగలిగితే ఆ ప్రేమను చూస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రేమను కలుగొంటాడో అప్పుడు నీకు తగినట్టుగా జీవిస్తాడు అని తెలియజేశారు. దానికి తగ్గట్టుగానే దూత చెప్పినట్లుగానే ఆ భగవానుడు మానవుని యొక్క హృదయలో ఆ ప్రేమను ఉంచాడు. కానీ మానవుడు తనలో ఉన్నటువంటి ఈ ప్రేమను, ఈ దైవరాజ్యాన్ని, దేవుని యొక్క విలువలను తన దగ్గర ఉన్నటువంటి వాటిని మరచి ఇతర ప్రదేశాలలో వెతకడం చూస్తూనే ఉన్నాడు. నాడు నేడు ఈ నాటికి కూడా మనందరము కూడా మనలో ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించకుండా అన్ని వేళల్లో అన్ని ప్రదేశాల్లో వెతికేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి రెండవదిగా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క రాజ్యం అనేది ఒక ఓర్పుతో కూడినటువంటి జీవితం, సహనముతో కూడినటువంటి జీవితం. ఈ యొక్క దేవుని రాజ్యం ఎలా వచ్చింది అని మనం గమనిస్తే, ఒక చెట్టును మనం తీసుకుందాం. ఆ చెట్టుగా మారాలి అంటే అది మొదటగా ఒక విత్తనమై ఉండాలి. విత్తనము మొక్కలా మారాలి, మొక్క నుండి అనేకమైనటువంటి ఆకులు రావాలి, ఆకుల నుండి తర్వాత కొమ్మలు రావాలి, కొమ్మల నుండి ఫలాలు రావాలి, ఫలాల నుండి మళ్ళీ విత్తనం రావాలి. ఈ విధంగా చిన్న చిన్నదిగా, అంటే దేవుని యొక్క రాజ్యం అంత మెల్లమెల్లగా ప్రజల యొక్క హృదయాల్లోనికి వెళుతుంది. అలా వెళ్ళినప్పుడు దేవుని యొక్క రాజ్యము మహావృక్షములుగా, ఎలాగైతే ఈ మొక్క వృక్షమై చెట్టయి, చెట్టు నుండి మహావృక్షమైందో అదేవిధంగా దేవుని యొక్క రాజ్యం మెల్లగా జరిపించబడుతుంది. కానీ దాని ప్రకారము జీవించేటువంటి వ్యక్తులు, ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేదే ఇప్పుడు మన యొక్క సందేహం. అలాంటి వారిని దేవుడు తన యొక్క రాజ్యానికి ఉపయోగించుకుంటారా అనేటువంటిది మనం చూడాలి.
మరి యొక్క దేవుని రాజ్యము ఒకసారిగా మనకు తెలియజేయబడినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు ఉంటారు, దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు దయా కనికరము కరుణతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి మాట ప్రకారం ఆయన యొక్క వాక్కు ప్రకారం జీవించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇదే దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు, అంగీకరించినటువంటి ఈ వ్యక్తులకు చాలా కష్టాలకి ఇబ్బందులకి గురి చేస్తారు, వారిని తరిమివేస్తారు, లేనిపోని అపార్థాలు సృష్టిస్తారు, లేనిపోని అపోహలను మత మార్పుడులు అంటూ అది అంటూ ఇది అంటూ లేనిపోని నిందలను అన్నిటినీ కూడా వేస్తారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్యమునకు తగినటువంటి వారసులముగా ఆయన చెప్పినటువంటి విధానం ప్రకారమే మనం జీవించేదానికి ప్రయత్నం చేయాలి. అంటే కష్టము అనేది మామూలే, శరా మామూలే. ఈ యొక్క దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినప్పుడు కష్టం అనేది ఉండనే ఉంటుంది. కానీ శిలువను మోసినప్పుడే మనం దేవుని యొక్క రాజ్యాన్ని, అంటే వేరే వారి యొక్క హృదయాన్నిలో, వేరే వారి యొక్క హృదయాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తులం అవుతాం, వేరే వ్యక్తుల యొక్క ఆత్మలని రక్షించిన వాళ్ళం అవుతాం. మరి ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క రాజ్యము మన యొక్క మనసులలో, మన యొక్క హృదయాలలో రావాలి. అలా వచ్చినప్పుడే దేవుని యొక్క రాజ్యము ఇతరుల యొక్క ప్రదేశాల్లోకి, ఇతరుల యొక్క హృదయాల్లోనికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. ప్రభువు తన యొక్క సువార్తని మొదటగా ఈ వచనాలతోనే స్టార్ట్ చేశాడు, ఈ వచనాలతోనే ఆరంభించాడు. ఏమని, కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తనం చెందండి, దైవరాజ్యము సమీపించినది, సువార్తను ప్రకటించమని. ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం గురించి బైబిల్ గ్రంథంలో 122 సార్లు ఉంది. మన వాక్యాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు గమనించాను, దేవుని యొక్క రాజ్యం అనేది 122 సార్లు ఉంది. అందులో నూతన నిబంధనలో 99 సార్లు ఉన్నట్లుగా అక్కడ లిఖించబడింది. ఇన్ని 199లో 90 సార్లు యేసు ప్రభు నోటి నుండే ఈ యొక్క దైవరాజ్యం గురించి తెలియజేయడం గమనిస్తున్నాం. మన యొక్క మాజీ పోపు గారు అయినటువంటి బెనెడిక్ట్ పోపు గారు దైవరాజ్యం గురించి కొన్ని మాటలను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దైవరాజ్యమునకు క్రీస్తుకు సంబంధం, ఆధ్యాత్మికమైనటువంటి దైవరాజ్యము, ముఖ్యంగా శ్రీసభకు దైవరాజ్యమునకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దైవరాజ్యము అనున్నది ఒక వస్తువు కాదు. 16వ బెనెడిక్ట్ పాపు గారు తెలియజేస్తున్నట్లుగా దైవరాజ్యం అనేది ఒక వస్తువు కాదు, లేకుంటే హద్దులు కలిగినటువంటి ఒక ప్రదేశము కానే కాదు, అది వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు భగవానుడు. అంటే నీవు నిజముగా క్రీస్తును అంగీకరించినట్లయినా, క్రీస్తుని దేవునిగా నీవు అంగీకరిస్తే ఆయన చెప్పినట్లుగా మనం చేస్తాం, ఆయనకు తగినట్లుగా మనం జీవిస్తాం. మన యొక్క పరిసరాలు, మన యొక్క సంఘాలను మనం గమనిస్తే ఎంతోమంది రాజకీయ నాయకులు, వాళ్ళు ఎంత దరిద్రులైనా, ఎంత పనికిమాలినటువంటి జీవితాన్ని వారు జీవించినా కానీ ప్రతిసారి గెలవగలుగుతున్నారంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆరాధన. వాళ్ళంటే అంత ఇష్టం, అంత ముందుకు వస్తున్నారు కాబట్టే వాళ్ళు ప్రతిసారి గెలవగలుగుతున్నారు. మరి క్రీస్తుని నీవు వ్యక్తిగతంగా అంగీకరించినప్పుడు ప్రతిసారి కూడా మనం క్రీస్తుని గెలిపించగలం. ఎన్ని ఇబ్బందులకు గురైనా కానీ ఆయన గురించే మాట్లాడతాం అని బెనెడిక్ట్ పోపు గారు తెలియజేస్తున్నారు. మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయం, ఆధ్యాత్మిక దైవరాజ్యం ఎలా ఉంటుందంటే, నీవు క్రీస్తును నమ్మినప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని అంగీకరిస్తావు. నీవు క్రీస్తును నమ్మినప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని అంగీకరిస్తావు. అంగీకరించిన తర్వాత ఓ చిన్న ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క రాజ్యం రావాలని ప్రార్థన చేయకూడదు అని అంటాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవుని యొక్క రాజ్యాన్ని, అంటే రాజు అయినటువంటి క్రీస్తును అంగీకరించావు కాబట్టి మళ్ళీ రావాలని కాదు. దేవుని యొక్క రాజ్యము నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యానికి ఫలాలు రావాలి, ఫలవంతం కావాలని కంపల్సరీగా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావట. బహుశా అర్థమైంది అనుకుంటా నేను చెప్పదలుచుకునేది. అంటే నీవు ఈ యొక్క దేవుని రాజ్యాన్ని, క్రీస్తుని అంగీకరించావు, తర్వాత మళ్ళీ రావాలని ప్రార్థన చేయవు. ఏమని ప్రార్థన చేస్తావు? ఫలించాలని, పరిపూర్ణం కావాలని ప్రార్థన చేస్తావు. ఆ విధంగా దేవుని రాజ్యం ఇతరులకి పంచబడాలి అని పోపు గారు సెలవిస్తున్నారు. మరి మూడవదిగా శ్రీసభకి ఈ యొక్క దైవరాజ్యానికి ఉన్నటువంటి సంబంధం మనం ఆలోచన చేస్తే,
ఇది భిన్నమైనటువంటి ఎన్నో మతాలు ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ కూడా నేడు కథోలిక స్త్రీ సభ ఆనాడు పేతురు యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఆ స్త్రీ సభ నేటికి కూడా యథార్థముగా మరి ప్రభు యొక్క సేవలో నెలకొల్పబడి ఉంది అంటే అది అంత మెల్లమెల్లగా దేవుని యొక్క రాజ్యము స్త్రీ సభ ద్వారా జరుగుతుందని మనం గమనించాలి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడో చిన్ననాడు మనం విని ఉంటాం, ఎక్కడుంది ఎక్కడుందిరా అంటే దేవుని రాజ్యం ఎక్కడో లేదు, నీ పక్కనే ఉందని మనం గమనిస్తున్నాం. మరి ఆ పాటను కూడా మనం ఎప్పుడు ఎన్నోసార్లు విని ఉంటాం, ఎక్కడుంది ఎక్కడుందిరా ఓరన్నలార దైవరాజ్యం ఎక్కడుందిరా, ఎక్కడుంది ఎక్కడుందిరా ఓరన్నలార ఎక్కడో లేదు సోదరా ఆ దైవరాజ్యం ఇక్కడే ఉంది చూడురా, ఎక్కడో లేదు సోదరా ఆ దైవరాజ్యం ఇక్కడే ఉంది చూడరా, గుండె తలుపు తెరచి చూడు నీలోనే ఉందిరా, గుండె తలుపు తెరచి చూడు నీలోనే ఉందిరా, ఒక్కసారి తిరిగి చూడు నీ పక్కనే ఉందిరా, ఒక్కసారి తిరిగి చూడు నీ పక్కనే ఉందిరా, ఎక్కడో లేదు సోదరా ఆ దైవరాజ్యం ఇక్కడే ఉంది చూడురా, ఎక్కడో లేదు సోదరా ఆ దైవరాజ్యం ఇక్కడే ఉంది చూడరా. ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడో ఎతకడం కాదు, ఎక్కడెక్కడో ఆడ దైవరాజ్యం ఉందని, ఇక్కడ బాగుందని, అక్కడ బాగుందని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ పోవడం కాదు, నీలో ఉన్నటువంటి ఈ దైవరాజ్యాన్ని ఇతరులకి అందించేటువంటి వ్యక్తిగా ఒక రాజ్యము మరొక రాజ్యంపై ఏ విధంగా దండెత్తి ఆ రాజ్యాన్ని సాధించుకోగలుగుతుందో, నీలో ఉన్నటువంటి క్రీస్తు రాజ్యాన్ని ఉపయోగించుకొని మరో వ్యక్తిని క్రీస్తు రాజ్య వారసులుగా చేయడమే మన యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకొని ఆ శక్తిని మనకి ఇవ్వమని ఆ ప్రభువుని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున విన్నప ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర దయామయలైన తండ్రి, ఉమాదేవ, ఈ సమయాన ప్రభువ మా ఫ్రాన్సిస్ పోపు గారిని గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు అనారోగ్య వేళలో ఆయనకు తోడుగా ఉండండి, ఆయన కావలసినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, శ్రీ సభ ద్వారా ఆయన జరిపిస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఫలవంతము చేయండి, వారికి సహకారులుగా ఉంటున్నటువంటి మేత్రానులను, గురువులను, కన్యస్త్రీలను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి ఆదరించమని ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ప్రత్యేకముగా దివ్యవాణి అనేటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి మాధ్యమం ద్వారా మీరు మీ యొక్క దివ్యమైనటువంటి శుభవార్తను ఇతరులకు అందిస్తున్నారు. అన్ని ఆత్మలు కూడా రక్షింపబడాలి, అన్ని ఆత్మలను కూడా మిమ్మల్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్మించబడినటువంటి ఈ దివ్యవాణి కేంద్రమును ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి కోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, దాతలని, వారి యొక్క కుటుంబాలని దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, గత 2 రోజులుగా యావత్ భారతదేశమంతా కూడా ప్రభువ ఈ యొక్క కరెన్సీ అనేటువంటి ఇబ్బందితో ఉంటూ ఉంది. ఏమవుతుందో, మా యొక్క ధనము, మేము సంపాదించినటువంటి ధనము ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంది ప్రభువ. మరి వారికి ధనములో దైవము లేడు అనేటువంటి తత్వాన్ని వారికి నేర్పించమని ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, ప్రత్యేకముగా మా యొక్క దేశ రాజకీయ నాయకులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు మేము వాక్యములో విన్నట్లుగా దేవుని యొక్క రాజ్యము శాంతి, ప్రేమ, న్యాయము, సౌభ్రాతత్వము, వినమ్రత, విధేయత అనేటువంటి పునాదులపై నిర్మించబడినట్లు దీవించండి. ఇదిగో తండ్రి, రాజకీయ నాయకులు వారు మీ యొక్క దైవరాజ్య సువార్త విలువల ప్రకారం జీవించినట్లుగా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువ, ఈ రోజున అమెరికా అగ్రపీఠానికి కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షులను ఆశీర్వదించండి. వారు కూడా ప్రపంచాన్ని అంతటినీ వేలుతున్నాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు, కానీ వారికి అందరికీ కూడా సరైనటువంటి జ్ఞానమును, విజ్ఞానమును సొలొమోనుకు అందించినటువంటి విధంగా వారికి ప్రసాదించమని ఓ ప్రభువ మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం.
ఈ మనవులన్నిటినీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవనాదు దీన కనుక అందుకొను మా దేవనాదు దీన కనుక ప్రీతి తోడా ఆదరించు పేద కనుక పేద కనుక అందుకొను మా దేవనాదు దీనకనుక అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా ఆదరముతో ఆదరించి వరము నీయుమా అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా ఆదరముతో ఆదరించి వరము నీయుమా నిన్ను స్వామి వేచియుంటిని నిన్ను చేరగవో స్వామి వేచియుంటిని చేరదీసి చింత చేర్చి ప్రేమనీయుమా అందుకొను మా దేవనాదు దీనకనుక అందుకొను మా దేవనాదు దీనకనుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుదము. ప్రభువ, తన నామస్తుతి మిమ్మల్ని కొరకును, మన ప్రయోజనం కొనుకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువ, పునీతులయో జగద్గురువ సంస్మరణ నాడు మేమర్పించి ఈ కానుకలను స్వీకరించి నీ శ్రీసభపై దివ్య తేజస్సును ప్రకాశింపచేయము. తద్వారా నీ మంద అన్ని తావులలోనూ వర్ధిల్లునుగాక. నీ పరిపాలనము క్రింద పనిచేయు సంఘ కాపరులైన పీఠాధిపతులు నీకు ప్రీతిపాత్రముగా కృషి చేయుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుతూ నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుతూ అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసాన, ప్రభునామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమైన హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనకి మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరములన్నిటినీ జోడించి భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి వండి, మా ఇద్దాపడిన వారిని మేము ఉంచినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు, వీరి యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
చూటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వే సారి తిని అంతటా తిరిగి తను కానరాక నీ కలత చెంది, తను కానరాక కలత చెంది, వేదనతో రోదనలో కన్నీరు కార్చితి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఇప్పుడు ఈ పవిత్ర ప్రసాదముతో పోషించిన నీ శ్రీసభను ప్రేమతో పాలింపమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున నీ శ్రీసభ నిజ స్వాతంత్రముతో వృద్ధి చెందినట్లును, విశ్వాస జీవితమందు స్థిరపడి పురోగమించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయా, ననుగాచు కాపరి, నను మేపు మేపరి, ఏసేన దైవమయా. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయా, నను గాచు కాపరి, నను మేపు మేపరి, ఏసేన దైవమయా. యేసు తోడుండగా ఆయన చేయుండగా నీకు భయమెందుకే మనసా, యేసు తోడుండగా ఆయన చేయుండగా నీకు భయమెందుకే మనసా. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయా, ననుగాచు కాపరి, నను మేపు మేపరి, ఏసేన దైవమయా. శోధనల నుండి
మము దూరం చేయుము దయసాగర దేవా. రోగాల నుండి మము స్వస్థపరచు సర్వ వైద్యుడా దేవా. శోధనల నుండి మము దూరం చేయుము దయాసాగర దేవా. రోగాల నుండి మము స్వస్థపరచు సర్వ వైద్యుడా దేవా. దయ చూపుమయ తరిచేచుమయ ధరణియందు మాయేసయ్య. పాప జీవితమును పతిత పార్మంబును పావనపరచు మాయేసయ్య. ఏసేన మార్గము ఏసేన సత్యము ఏసేన జీవమయ. నను గాచు కాపరి నను మేపు మేపరి ఏసేన దైవమయ. ఏసేన మార్గము ఏసేన సత్యము ఏసేన జీవమయ. నను గాచు కాపరి నను మేపు మేపరి ఏసేన దైవమయ. పుట్టినరోజు పెళ్లిరోజు ఉద్యోగ విరమణ వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.